మన్యుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురు. ఎప్పుడెప్పుడు ఆ భగవంతుని ఒక్కసారైనా సరే జీవితంలో చూచే అవకాశం వస్తుందా అని తప్పించేవాణ్ణి, కానీ అతనికి విరోధి అయినటువంటి కంసుని అంతఃపురంలో ఉన్నాను కాబట్టి ఈ జీవితంలో ఆ భాగ్యం రాదేమో అని బాధపడుతున్నాను, కానీ ఇప్పుడు నాకు ఆ భాగ్యం వహించింది అని ఎంత ఆనందించిపోతున్నాడో ఆయన. నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రుడు యోగదృష్టువన్ పట్టగరాని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగిడిని. మహర్షులు కూడా మహాయోగులు కూడా తపించి ఎంత తపస్సు చేసినా చూడలేనటువంటి ఆ దేవదేవుని నేను చూడగలుగుతున్నానంటే నేనెంత అదృష్టవంతుణ్ణి, ఎంత పుణ్యం చేసుకున్నవాణ్ణి. బ్రహ్మమయుడు అయినటువంటి హరి, ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు, సమస్తము నిండి ఉన్నటువంటి పరమాత్మ, చైతన్యమూర్తి, మహాచైతన్యమూర్తి. సూర్యుడు తుల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంతకారమున చిక్కగ దాటుదురు. అట్టి ఈశ్వరుణ్ వైరముతోడనైన పిలువన్ నను వంచి సుహంబు చేసే నిష్కారణమైన ప్రేమనేదే కంసుని బోరు సఖుండు కల్గునే. ఈ కంసుని వంటి సఖుడు స్నేహితుడు నాకు దొరకడం అదృష్టమే. ఎందుకంటే కంసుడు ఎంత దుర్మార్గుడైనా నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, ఏ దేవదేవుని యొక్క పాదపద్మములకు ఉన్నటువంటి ఆ నఖకాంతులు గోళ్లకాంతుల చేత మహాయోగులు కూడా వారి వారి హృదయాల్లో ఉండే అజ్ఞానం అనే చీకటిని పారద్రోలుతున్నారో, విరుగు నింపుకుంటున్నారో, అటువంటి శోభిత పాదనఖ ప్రభావళించేరి అటువంటి నఖ ప్రభావళి గోళ్లకాంతులు కలిగినటువంటి పాదములు కలిగినటువంటి ఆ బాలకృష్ణుని యొక్క మూర్తిని నేను చూడబోతున్నాను. అలకభ్రాజితమై సుధాంశునిభమై హాసప్రహోద్దామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాక్షు ముఖంబు చూడగలుగున్ సత్యంబు ఓ నాకు. ఇది సత్యము నాకు చెప్పేశాడు కాబట్టి కంసుడు, ఇంకా ఆ మాట తప్పే ప్రసక్తి లేదు. ఇది సత్యము, పరమసత్యము. నేను బృందావనానికి వెళుతున్నాను, బాలకృష్ణుని బలరాముణ్ణి ఆహ్వానించబోతున్నాను, ఆ అవతారమూర్తులు చూడబోతున్నాను, ఆ కారణజన్మలను చూడబోతున్నాను. అందులో బాలకృష్ణుడు ఎటువంటి ముఖారవిందం కలిగిన వాడు, అలకభ్రాజితమై నల్లని ముంగురులతో వ్యాపించినటువంటి ఆ లలాట భాగము, సుధాంశు నిభమై 16 కరలు పుంజీకృతం చేసుకున్నటువంటి చంద్రబింబం వంటి ఆ ముఖము, హాస ప్రహోద్దామమై ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడట ఆ కృష్ణుడు, ఆ చిరునవ్వులు చూడగలుగుతూ ఉన్నాను. జలజాక్షంబై విశాలమైన పద్మనయనుడు, విశాలములైనటువంటి పద్మపత్రముల వంటి కన్నులను చూడగలుగుతున్నాను. విరాజద్గండమై ఆ గండస్థలములు చెక్కిళ్ళు అందంగా ఉంటాయట, ఆ చెక్కిళ్ళు చూడగలుగుతున్నాను. అటువంటి జలజాతాక్షు ముఖంబు చూడగలుగు సత్యంబు ఓ నాకు. ఇది సత్యం, సత్యం పురసత్యం, ఎంతకంటే అదృష్టమే ఉంది అని మాటి మాటి మాటికి ఆయన తప్పించిపోతున్నాడు, మురిసిపోతున్నాడు, పరవశించిపోతున్నాడు. ఆ కృష్ణుని చూడబోతున్నాననే ఆనందం మనసులోకి వస్తే చాలు, ఆయనకి అక్రూరునికి తన మనస్సులో ఉండటం లేదు, అంత ఆనందపడిపోతున్నాడు. అయితే ఎక్కడో ఒక అనుమాన బీజం కూడా ప్రవేశిస్తూ ఉంది. బాలకృష్ణుడు దేవదేవుడే, నేను ఆయన ఎప్పుడు నమ్ముకున్నటువంటి వాడిని, నా భక్తిలో అరవరికలు లేవు, ఆ పరమాత్మకు సర్వాత్మన సమర్పణం చేసుకున్నటువంటి అంతరంగంతోనే ఉన్నాను, ఏదో అదృష్ట విశేషం చేత కంసుని యొక్క ఆజ్ఞతో అక్కడికి పోయే అవకాశం వస్తూ ఉంది, కానీ నన్ను పంపించేవాడు దుర్మార్గుడని ఆయనకు తెలుసు కాబట్టి, నువ్వు ఒక దుర్మార్గుడి దగ్గర నుంచి వస్తున్నావు కాబట్టి నిన్ను కూడా దుర్మార్గుడు పరిగణిస్తానంటాడేమో, అలా అంటే ఏం చేయాలి నేను, నా భాగ్యం ఎలా ఉందో అని ఎక్కడో ఒక చింత. మళ్ళీ ఆ చింతను దూరం చేసుకునే రకంగా ఇంకొక ఆలోచన విరుస్తూ ఉంది. ఏమిటంటే ఆయన పరమాత్మ కదా, ఎవరి అంతరంగంలో ఉన్నది ఆయనకు తెలియదా, కంసుని అంతరంగంలో ఉండే దుర్మార్గం ఆయనకు తెలుసు, నా అంతరంగంలో ఉన్నటువంటి భాగవత తత్వాన్ని కూడా తెలుసుకోగలడు. నేను శరణాగతుణ్ణి, దాసుణ్ణి, నాకు ఆయన సన్నిధి కంటే మించినటువంటి లేదు కాబట్టి నా మనసులో ఉండే సంస్కారాన్ని కూడా గుర్తించే భాగ్యం ఆయనకు లేకుండా ఎలా ఉంటుంది. అందరి మనముడు హరియే ఇరుగునని అన్నమాచార్య వారు అందుకే అన్నారు. మాపటివేళ నేను చని మాధవు పాద సమీపమందు దండాపతితుండనైనా అతడు ఆజుగ కాల భుజంగవేగ సంతాపిత భక్తలోక భయదారుణమైన కరాబ్జము ఔదరను ఓపి హసించి నాకు అభయమున్ కుపతోడుత ఇయ్యకుండునే అని నిశ్చయానికి వచ్చాడు ఆయన. ఎలాగా, సాయంత్రానికి వెళ్తాను నేను, బయలుదేరితే బృందావనం వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది,
ఆ సాయంత్రానికి ఆయన అప్పుడు ఆవుల బంధం తోలుకొని వచ్చుంటాడు. నేను వెళ్ళి పాదాలపైన పడతాను. పాదాలపైన పడినప్పుడు తప్పకుండా నా శిరస్సును స్పృశించి నన్ను పట్టి లేవనెత్తి ఓదారుస్తాడు. దండాపతితుండనైన అతడు ఆసుగా కాల భుజంగవేగ ఆ కాలసర్పము, ఆయన ఆజానుబాహుడు కదా కృష్ణుడు, మోకాళ్ళు దాటినటువంటి చేతులు కలిగేటువంటి వాడు, ఆ సుదీర్ఘ హస్తములతో నన్ను లేపి నా తలపై స్పృశించి నాకు అభయప్రదానం చేస్తాడని మనసులో ఊరట పొందాడు కూడా. భక్తులకు ఆ ఊరట కూడా పరమాత్మ కలిగిస్తాడు. ఆనందంతో బయలుదేరి సాయంత్రానికి చేరుకున్నాడండి. చేరుకుంటే ఎక్కడ, బాలకృష్ణుని ఇంటికి వెళ్ళాడు, యశోదానందుల యొక్క ఇంటికి వెళ్ళాడు. వెళితే ఆయన ఆవుల మందలో తోలుకొని బలరామకృష్ణులు ఈ ఊళ్ళోకి వచ్చున్నారని తెలుసు, కానీ ఎవరింట్లో ఉంటారో మాకేం తెలుసు నాయన. ఆయన వెంటనే ఇంటికి రాడు. అందరి ఇండ్లు తిరిగి సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం, అటువంటి వాడు ఈ సాయంకాలం దాటిన తర్వాత ఊళ్ళోకి వచ్చి అందరి ఇళ్లకు వెళ్ళి ఆయా పశువుల కొట్టాల్లో లేగదూడలతో సహా ఆవులతో సహా ఏ గుంజకు ఏ పశువును కట్టివేయాలో నిర్ణయించి వాటికి మేత పెట్టి కసువు పెట్టి నీళ్లు పెట్టి అన్నీ తర్వాత వస్తాడు ఇంటికి. మరి ఎప్పుడు వస్తాడో చెప్పలేమన్నారు వారు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రతి పశువు కోష్ఠాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు అక్రూరుడు. ఒక్కచోట ఉన్నాడు ఆయన. కరిణక్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రుడన్ ధేను దోహన వాటి గతులన్, ధేను దోహన వాటి గతులన్, ఒక పశువుల కొట్టంలో ఉండేవాడిని చూశాడు. అలంకృతుల ఉద్యద్భాసులన్ పీత నీల నయీనోజ్వల వాసులన్ కుసుమ మాలాకారుడన్ ధీరుడన్ వనితా కాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్, సమస్త జగత్తుల చేత కూడా సేవింపదగినటువంటి పాదారవిందములు కలిగినటువంటి దివ్యమంగళమూర్తులు కలిగినటువంటి ఆ బలరామకృష్ణుల్ని ఒకనొక పశువుల కొట్టంలో చూచి అక్రూరుడు పరవశించి వెళ్ళి వాళ్ళకు నమస్కరించి పాదాభివందనం చేశాడు. ఆ అక్రూరుడు అనుకున్నట్టే బాలకృష్ణుడు ఆయన శిరస్సుపై స్పృశించి భుజములు పట్టుకుని లేపి పలకరించాడు. అన్నీ పనులు చూచుకొని ఇంటికొచ్చారు వాళ్ళు. ఇంటికొచ్చి స్నానాదులు పూర్తి చేసుకొని అక్రూర మహాశయునికి ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. అక్రూర మహాశయుడు మహారాజు గారి ఆహ్వానాన్ని అందించాడు. ధనుర్యాగానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించాడు. యశోదానందులు పెద్దవాళ్ళం మేము వస్తామనండి పిల్లలంతా ఎందుకండి అన్నారు. అయ్యా మహారాజు గారికి చాలా ప్రేమ పిల్లలంటే, అందుకే తప్పకుండా రమ్మన్నాడు బలరామకృష్ణుడిని. చాలామంది రాజబంధువులు వాళ్ళ వాళ్ళ పిల్లలతో సహా వస్తూ ఉన్నారు, మీరు కూడా పిల్లలను తీసుకొని వస్తే మంచిది అని చెప్పాడు. బాలకృష్ణుడు తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మా కంస మహారాజు గారిని అన్నలాగా నువ్వు భావిస్తూ ఉంటావు కదా, మీకు అన్నగారైతే మాకు మామగారు అవుతారు కదా, మరి మామగారు అంత ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే మేము వెళ్ళాలి కదా అని అన్నాడు. గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించిన వాడు, ఏడేళ్ల బాలుడు, అటువంటి 7-8 సంవత్సరాల బాలుడు అంత బాగా మాట్లాడుతూ ఉంటే అక్రూరుడు వీడు కేవలం బాలుడు కాదు, వీడు భగవంతుడే, ఎంత సమయస్ఫూర్తితో మాట్లాడుతున్నాడని ఆనందించాడు. అలాగే నాయన అన్నారు, సరే ధనుర్యాగానికి పిల్లలే రావాలని అంతగా మహారాజు గారు ఉపనాట పడుతూ ఉంటే ఇంకా మేము పెద్దవాళ్ళం మేమెందుకండి, మీరు పిల్లలనే తీసుకెళ్ళండి అన్నారు. అలా బలరామకృష్ణుడు వారితో కొంత పరివారము, వారికి కూడా వేరువేరుగా రథాలు, బలరామకృష్ణుడు ప్రత్యేకించినటువంటి ఒక రథము, ఆ రథంలో అక్రూర మహాశయుడు కూడా కూర్చున్నాడు, రథంలో ఉన్నతాసనం పైన బలరామకృష్ణుడు కూర్చున్నారు, వారి పాదాల దగ్గర కూర్చున్నాడు అక్రూరుడు. అయ్యా పైన కూర్చోమంటే కూడా కూర్చోలేదు, అది భాగవత లక్షణం అది. కూర్చున్నాడు, రథం కదిలింది, మథురా నగరానికి బయలుదేరుతున్నారు. అందరూ కోలాహలంగా బయలుదేరుతూ ఉన్నారు. అలా బయలుదేరుతూ ఉంటే కొంత దూరం వెళ్ళింది ఆ రథం. వెళ్ళి గ్రామం దాటింది, ఇంకా దూరం వెళ్ళింది. మధ్యలో ఒక ప్రవాహం కనిపిస్తూ ఉంది, నదీ ప్రవాహం. అక్రూర మహాశయునికి డప్పి వేసిందట, నీళ్లు తాగాలనిపించింది. బాలకృష్ణుని అడిగాడు, పరమాత్మ మీరు అనుగ్రహించి కాసేపు రథం ఆపారంటే ఆ కనిపించే ప్రవాహం దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగొస్తానన్నాడు. అలాగే ఆపాడు కృష్ణుడు, రథం ఆపమన్నాడు. అక్రూరుడు దిగాడు, ఆ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళాడు.
దోషులతో నీళ్ళిచ్చుకొని తాగే ప్రయత్నం చేస్తూ అక్కడ కూర్చున్నాడలాగా. కూర్చుంటే ఆయనకు ఒక అత్యద్భుతమైనటువంటి మనోజ్ఞ దృశ్యం కనిపించింది ఆ ప్రవాహంలో. ఆహోగి హోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని ఒరువవాని. ఎక్కడో పరమపదంలో శేషతల్పంపై శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని చూడగలిగాడు ఆయన. ఆ శేషతల్పం కనిపిస్తూ ఉంది. ఆభోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని ఒరువవాని. మేఘంబుపైనున్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని. ముసరుతేటులు ఇవ్వ ముఖ చతుష్కముగల తనవివాడు బుడ్డుదమ్మివాని. కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపెడు నూపురములవాణి. జలజగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాణి. సౌందర్య ఖని అయిన వాణి ఒక్క పురుషవర్యుగాంచే. ఒక పురుషవర్యుడు, పురుషోత్తముడు, మహాసౌందర్యబంధురమూర్తి, దివ్యమంగళమూర్తి శేషతల్పంపై శనించి ఉన్నాడు. ఆయన నాభికమనంలో చతుర్ముఖ బ్రహ్మ, నాలుగు ముఖాలతో ఒక బిడ్డలాగా ఆ బ్రహ్మ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి ఆ ఆదిశేషుని యొక్క పడగలు, ఆ పడగల యొక్క మణులు, వక్షస్థలంలో లక్ష్మి, శ్రీమన్నారాయణుడు పరమపదంలో ఏ విధంగా అయితే దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహుడై సమస్తాలంకార సంశోభితుడై ఉంటాడో, ఆ సమస్తాలంకార సంశోభితమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఈ అక్రూరునికి దృశ్యమానుడైనాడు, గోచరించాడు, సాక్షాత్కరించాడు. నీళ్లు తాగడం మర్చిపోయాడు ఆయన అక్రూరుడు. ఆ మూర్తినే చూస్తూ ఉన్నాడు, పరవశించిపోతున్నాడు. ఒక్కసారి నీళ్ళలో చూస్తూ చూస్తూ రథం కేసి చూస్తాడు ఆయన. ఎందుకంటే బాలకృష్ణుడే శ్రీమన్నారాయణమూర్తిగా ఉన్నాడు అక్కడ. కంటిన్ తొంటి రథంబుపై జలములంగంటిన్, రథం పైన వాళ్ళని చూస్తున్నాను, నీళ్ళలో వాళ్ళని చూస్తున్నాను. నీటిలో ఉంటాశ్చర్యము, అక్కడ కనిపిస్తున్నాడు, ఇక్కడ కనిపిస్తున్నాడు. మనోవిభ్రాంతియో ఏ, నా మనసుకు ఏమన్నా విభ్రాంతి కలిగిందా, దిగ్భ్రాంతి కలిగిందా, ఏమిటి అవస్థ అని ఆ నీటిలో కనిపించే దృశ్యం చూసి చూచి చొక్కి పరవశించిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. అందులోనూ జలజగర్భ రుద్ర సనక సరందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాణి. నారదాది మహర్షులు గానం చేస్తున్నారు, ఒక వంక సనక సనందనాలు గానం చేస్తున్నారు. ఆ గానాన్ని ఆలకిస్తూ పరమాత్మ శిరఃకంపనం చేస్తున్నాడు, కాళ్ళు అలా అలా కదిలిస్తున్నాడు లయాత్మకంగా. కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపిడు నూపురములవాణి. అలా శయనించి ఆ శ్రీమన్నారాయణుడు తన పాదాలు అలా అలా ఆడిస్తూ ఉంటే ఆ నూపురముల యొక్క ధ్వనులు కూడా అక్రూరునికి వినిపిస్తూ ఉన్నాయి. సనక సనందనాథుల యొక్క గానం కూడా, స్తోత్రం కూడా అక్రూరునికి వినిపిస్తూ ఉంది. కేవలం దృశ్యమే కాదు, కనులకు గోచరించే దృశ్యమే కాదు, శ్రవణగోచరమైనటువంటి దివ్య నాదాలు వినిపిస్తూ ఉన్నాయి. అలా వినిపిస్తూ వినిపిస్తూ ఉంటే ఎంతసేపైనా ఇంకా అక్కడి నుంచి తేచి రావడం మనసు రావడం లేదానికి అలా తన్మయుడైపోయాడు ఆయన. అప్పుడు బాలకృష్ణుడు, స్వామి నీళ్లు తాగి తొందరగా రండి అన్నాడు. ఆ దృశ్యం పూర్తయిపోయింది. ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు, రసానుభూతిని అనుభవించాడు, పరమాత్మ సాక్షాత్కార భాగ్యాన్ని పొందాడు. వచ్చి మళ్ళీ రథంలో కూర్చున్నాడు. రథం మథురానగరం వైపు బయలుదేరుతూ ఉంది.